ప్రభునందు ప్రియ తోటి విశ్వాసులారా, మరొకసారి ప్రభు యొక్క మహాకృపను బట్టి త్రిత్వములోని మూడవ ఆదివారంనకు ప్రభు మనలను చేర్చినందుకు దేవునికి వందనాలు. ఉదయ ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రారంభించుకుంటాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 26వ కీర్తన. రండి ఉత్సహించి పాడదము రక్షణ దుర్గము మన ప్రభు అని కీర్తనతో ఉదయ ఆరాధన ప్రారంభిద్దాం. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే, రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి గుదము. సత్ప్రభు నామము కీర్తనల సంతోషగానము చేయుదము. మన ప్రభువే మహాదేవుండు ఘన మహాత్యము గల రాజు, భూమ్యాగాగపులోయలను భూధర శిఖరములాయనవే, సముద్రము సృష్టించినాయనదే, సత్యనిహస్తమి భువి చేసే ఆయన దైవము పాలితుల ఆయన మీ పెడి గోరలము. కుమార శుద్ధాత్మకును ప్రభు స్తుతి మహిమలు కలుగుగక, ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు నౌనుగక. తండ్రి కుమార శుద్ధాత్మకును స్తుతి మహిమలు కలుగునగా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగుజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుణ్ణి సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించి నావాడు ఆయాని. ప్రభువు సన్ అతిక్రమములు నేను ఒప్పుకొందు నను కొంటిని.
నీవు నా పాప దోషము పరిహరించి యోన్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవు నైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపుల మోగమేమో స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచు ఉన్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదుకుచు వేడుకొనుచు మితిలేని కనికరమ గలని యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచు ఉన్నాము. మా కొరకు చనిపోటకై నీ జంతైక కుమారుని ఇచ్చిన మిగిలి కనగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గూర్చియో నీ చిత్తమును గూర్చియో సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మములను వృద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచు ఉన్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులకుట అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ అందరికి నీ దయచేయము. త్రిత్వంలోని మూడవ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము విందము. నేను ఏకాకిని బాధపడివాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమించుము. యెహోవా, నా ఆత్మను నీ దిక్కునకు చూచి ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మకించున్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. సర్వోన్నతమైన
వానిలో దేవునికి మహిమా కలుగును గాక దేవునికి మహిమా కలుగును గాక కలుగును ఉన్నత మైన ఘన స్థలము లాందున ఇలాకు సమ్మా దానం నరుల కాయనాదాయ ప్రభువై నా దేవా పరమరాజా సర్వ పరిపాలా పరిపూర్ణ శక్తి గల పరమా జనక నిన్ను మయిని స్తుతి చూచు మరి పొగడు చున్నాము మహిమా పర్చుచు ఆరాధించు చున్నాము నిన్ను మహిమాతిశయమును మదిదాలా చియునికు మహిమాస్తుతి కృతజ్ఞతనిచు చున్నాము యేసు ప్రభువా యెహోవా తనయ లోకపాలకుమోయు ఏకాది ఉని గొర్రె పిల్ల మామును కనికారి లోక పాపములు మోసుకుపోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన లించి కానికారించు పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు ప్రభువై పరిశుద్ధాత్మతో తండ్రి యందు పరిపూర్ణ మహిమాతో ప్రభలుచున్నా మేపుడు ప్రభువు మీతో నుండుగాక ఈ ఆత్మతో
నుండుగా ప్రార్థింతము. ఓ దేవా, నీవు నిన్ను నమ్మిన వారికందరికీ ప్రాపకుడవై ఉన్నావు. నీవు లేకున్నది బలముగానైనను పరిశుద్ధముగానైనను ఉండనేరదు. మేము అనిత్యమైన వాటిని అనుభవించుచున్నను, తుదకు నిత్యమైన వాటిని పోగొట్టుకొనుకున్నట్లు నీవు మాకు రాజువును మార్గదర్శివునయుండి మా మీద నీ కృపను అత్యధికముగా కుమరించుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడవై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొంచున్నాము. ఆమేన్. త్రిత్వములోని మూడవ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగాలను చదువుగా విందము. త్రిత్వములోని మూడవ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనము నుండి 20వ వచనం వరకు గల వాక్య భాగము. ప్రవక్త అయిన మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనము నుండి ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని రక్షించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపటి యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. ఇంతటితో పాత నిబంధనలోని దేవుని వాక్య భాగము ముగిచి ఉన్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాత్య దేవా, మమ్మును కనిక రింపు. త్రిత్వములోని మూడవ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము అపొస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము నుండి 18వ వచనం వరకు గల వాక్య భాగము. అపొస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము నుండి 18వ వచనం వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగను. అతడు ప్రయాణము చేయిచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడనని చెప్పెను. అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి గాని ఎవనిని చూడక మౌనులై నిలవబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారతని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమయో పుచ్చుకొనకుండెను. దమస్కులో అననయాను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు, అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పెను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను
నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను. అప్పుడే అతని కళ్ళు నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. ఇంతటితో పత్రికలోని దేవుని వాక్య భాగము ముగించి ఉన్నది. త్రిత్వములోని మూడవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 15వ అధ్యాయము 11వ వచనము నుండి 32వ వచనం వరకు గల వాక్య భాగము. పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 15వ అధ్యాయము 11వ వచనము నుండి 32వ వచనం వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చిన తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వారిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను గాని ఎవడునూ వానికేమీయూ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదననుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవిన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించుదము, ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటి వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించెనను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను. గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడును మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడును ఒక్క మేకపిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించితివని చెప్పెను. అందుకతడు, కుమారుడా,
నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పెను. ఇంతటితో ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన సువార్తలోని దేవుని వాక్య భాగము ముగిచి ఉన్నది. వాక్య ధ్యాన నిమిత్తము 165వ కీర్తన. ఇలాంటిదా యేసు ప్రేమ అనే కీర్తన పాడి వాక్య ధ్యానానికి సిద్ధపడదాం. ఇలాంటిదా యేసు ప్రేమ 165వ కీర్తన. Somebody
మన తండ్రి అయిన దేవునిండియు ప్రభు యేసు క్రీస్తుండియు కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ తోటి విశ్వాసులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుడు మనలను తన సన్నిధిలో ఈ రీతిగా చేర్చినందుకు దేవునికి వందనాలు. త్రిత్వ కాలములో పరిశుద్ధ త్రిత్వము గురించి మనం ఆలోచన చేస్తూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములను, ఆయన సంఘములో ఆయన చేస్తున్న క్రియలను మనం జ్ఞాపకం చేసుకుని మన విశ్వాస జీవితాన్ని స్థిరపరచుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ శుభ తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించాడు, కృప చూపించాడు, మనకిచ్చిన కాపుదల బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన బిడ్డలుగా ఏర్పరచుకుని ఆయన పేరు పెట్టి మనల్ని పిలిచి తన పరిశుద్ధ సహవాసములో దేవుడు మనకిచ్చిన ఈ నడిపింపును బట్టి దేవునికి వందనాలు. క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన దినాలలో ప్రభు యొక్క పునరుద్ధానం గురించి మనం జ్ఞాపకం చేసుకుని ఈ పునరుద్ధాన విశ్వాసములో మన జీవితాలను స్థిరపరచుకుంటూ దేవుని యొక్క నడిపింపులో మనం మరొకసారి మన జీవితాన్ని స్థిరపరచుకుని ఆయన యొక్క సాక్షులుగా ఉండడానికి పునరుద్ధాన శక్తిని పొందిన మనకు ఆయన చేసిన వాగ్దానమును బట్టి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మరొకసారి మనము ఉత్తేజింపబడిన వారమై పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వారమై దేవుని యొక్క సంఘం యొక్క సహవాసములోన మనము ఈ భూమి మీద సాక్షార్థమైన జీవితం కలిగి ఉండడానికి ప్రభువు కృప చూపిస్తున్నాడు. కనుక ఆయన సాక్షులుగా పిలువబడిన మనము మనం ఉండవలసిన స్థితిని గడచిన వారపు ఆదివారపు పాఠములలో మనం ధ్యానించుకున్నాం. ఈ భూమి మీద ఏ రీతిగా ఆయన సాక్షులుగా మనం ఉండాలో, భక్తుడైన పరిశుద్ధుడైన యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలోని మాటలు 14 నుంచి మనం గడిచిన వారము ధ్యానించుకున్నాం. ప్రభువు చెప్తున్న మాట, సంఘముతో చెప్తున్న మాట, నిన్ను నేను ఎరుగుదును, నువ్వు ఎవరివో నాకు తెలుసు, నువ్వు ఎలాంటి వాడవో నాకు తెలుసు. సంఘములో నువ్వు బాప్తిసం పొందావు, పరిశుద్ధ సంస్కారపు ఆరాధనలో నీవు పాలు పొందుతున్నావు. ప్రభువు నీకు చేసిన మేలును బట్టి నీకు కలిగిన దాంట్లో కొంత దేవునికి కృతజ్ఞత అర్పణ ఇస్తున్నావు, చాలా సంతోషం. క్రమం తప్పకుండా ఆరాధనకు వస్తున్నావు. ఈ లాక్డౌన్ టైంలో టీవీని విడిచిపెట్టకుండా సువార్త ఛానల్స్ అన్నీ వింటున్నావు. విని రకరకాల బోధలు విని కొన్నిసార్లు బహుశా కన్ఫ్యూజన్లోకి అయోమయ స్థితిలోనికి మనం వెళ్ళిపోతున్నామేమో, ఎవరు ఏం చెప్తున్నారో అర్థం కాని పరిస్థితులు. దేవుడు చెప్తున్న మాట ఏమంటే, మనము విశ్వసించినది విశ్వసించిన దాని ప్రకారము జీవించడానికి ప్రయత్నించాలి.
అందుకనే గడిచిన ఆదివారపు పాఠములో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనే మాట చెబుతూ అక్కడ శిష్యత్వపు విలువ గురించి మాట్లాడుతున్నాడు. సువార్త భాగంలో లూకా సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాం శిష్యత్వపు విలువ గురించి మాట్లాడుతూ, మీ క్రియలను నేను ఎరుగుదును, మీరు నాకు శిష్యులుగా పిలువబడ్డారు, శిష్యులుగా మిమ్మల్ని ఎంచుకున్నాను, ఎంచుకున్న మీరు నా శిష్యులుగా ఉండాలి అని అంటే మొదట మీ క్రియా జీవితము సరిచేయబడాలి. మీ క్రియా జీవితము సరిచేయబడినప్పుడే మీరు నాకు శిష్యులుగా ఉంటారు. మీరు నాకు శిష్యులుగా ఉన్నప్పుడు లోకమునకు మీరు ఉపయోగకరంగా ఉంటారు. ఆ ఉపయోగకరంగా ఉండడానికి ఉప్పుతో పోల్చాడు ఆయన. మనము సారవంతమైన జీవితము కలిగి ఉండాలి. సంఘము సారవంతమైనదిగా ఉన్నప్పుడు భూమి లేక సంఘ విశ్వాసులు కాని వారు మన చుట్టూ ఉన్నవారికి మనము దేవుని యొక్క శక్తిని వారి మన ద్వారా అందింపచేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కనుక దేవుని చేత ఏర్పరచబడిన మనము ఆయన సాక్షార్థమైన జీవితం కలిగి ఉన్నప్పుడు ఈ భూ సంబంధమైన జీవితంలో కొంత శ్రమ మనకు సంభవించవచ్చు, కష్టము సంభవించవచ్చు. ఆ కష్టములన్నిటినీ కూడా ఆయన తుడిచివేసే దేవుడైన యెషయా గ్రంథంలో అదే గడిచిన వారం పాఠం 25వ అధ్యాయంలో మాటలు మనం చూస్తే ప్రతి వాణి ముఖం మీది ప్రతి కన్నీటి బాష్ప బిందువు నేను తుడిచివేస్తాను అంటున్నాడు. అదే మాటలు తిరిగి ప్రకటన 21వ గ్రంథంలో చెప్తున్నాడు. 20వ అధ్యాయంలో మనం 3వ వచనం మనం చూస్తాం అక్కడ ఆయన ప్రతి వాణి కన్నీటి బాష్ప బిందువు తుడిచివేస్తాను అని. సో దేవుని యొక్క సాక్షిగా నువ్వు నిలబడినప్పుడు నువ్వు అనుభవించిన శ్రమ, దేవుని సన్నిధానంలో కన్నీటితో చేసిన ప్రార్థన, నీ యొక్క వేదన అంతా కూడా తుడిచివేసే నీ దేవుడు నీ కొరకు ఉన్నాడు అనేది నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ దేవుడు నీ కొరకు ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమించి నీ కొరకు తన ప్రాణం ఇచ్చిన దేవుడు ఆయన. అలాంటి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను క్షమిస్తున్నాడు, నిన్ను చేర్చుకుంటున్నాడు, చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనే మాటలు లేఖనంలో మనం చదువుకున్నాం. ఏదైనా మనం చదివిన లేఖన భాగములలో మీకా వ్రాసిన గ్రంథంలో కానీ అపొస్తలుడైన పౌలు యొక్క జీవితము సవులుగా ఉన్నప్పుడు అతను దేవుడు చేర్చుకున్న పిలిచిన విధానము కానీ లేక ఆయనకు సాక్షార్థమైన శిష్యులుగా ఉన్న అననీయ వెళ్ళి సౌలు కొరకు ఆయన చేసిన ప్రార్థన గురించి కానీ లేక సువార్త భాగంలో ఇంటిలో నుంచి తండ్రి యొక్క ఆస్తిని పంచి తండ్రి ఎదుట దేవుని ఎదుట చెయ్యకూడని నేరము పాపము చేసి వెళ్ళిపోయిన ఆ యొక్క చిన్న కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏ రీతిగా చేర్చుకున్నాడో అలాంటి ప్రేమను ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. రావూరి రంగయ్య వ్రాసిన కీర్తన పాడుకున్న ఇలాంటిదా యేసు ప్రేమ. దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో అనుభవించిన ఆ రంగయ్య గారు వ్రాసిన కీర్తన మన జీవితాలకు ఎంతో ప్రేరణ కలిగించే కీర్తనగా ఉంటుంది. మనం చదివిన లేఖన భాగములలో మీకా గ్రంథంలోని మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 7వ అధ్యాయంలో 18వ వచనంలో మనం చూస్తున్నాం, ఆయన మన యొక్క దోషములను పరిహరిస్తున్నాడు, మన అతిక్రమములను క్షమించే దేవుడు అని మాట రాయబడింది. మన అతిక్రమములను క్షమించే దేవుడు. అలాగా ఈ భూమి మీద పాపములను క్షమించి పాపిని ప్రేమించి చేర్చుకోగలిగిన దేవుడు నీ వంటి దేవుడు మరి ఒకడు ఉన్నాడా? ఆ ప్రశ్న అక్కడ వేస్తున్నాడు. నీవు పాపము చేసావు, దేవుని మీద తిరుగుబాటు చేసావు, నీవు తిరుగుబాటు చేసేప్పుడు ఆ తిరుగుబాటును క్షమించే దేవుడు ఆయన. సాధారణంగా ఎవరన్నా మన మీద తిరుగుబాటు చేస్తే, మన మీద ఎవరన్నా ఏదన్నా నేరారోపణ చేస్తే, మనకు కష్టం కలిగిస్తే, మనకు కోపం కలిగిస్తే మనం క్షమించడానికి అంత ఇష్టపడం. ఒకవేళ అవతల వ్యక్తి యథార్థంగా వచ్చి క్షమించమని అడిగిన 10 మంది పెద్దలు కూర్చున్నప్పుడు ఏం చేస్తామంటే 10 మంది కోసం ఏదో చెయ్యి ఇవ్వాలి కనుకని చెయ్యిలా గుపుతాం, తర్వాత మళ్ళీ అతనితో మాట్లాడడం. కానీ ప్రభువు దేవుడు అలా చెప్పడం లేదు. నిన్ను క్షమించి దేవుడు ఆయన క్షమించి తిరిగి మన పాపములను ఎప్పటికీ జ్ఞాపకము చేసుకొని వాడాయన. అందుకని ఆయన నిన్ను పరీక్షించుడు కనికరము చూపుటకును
నిన్ను సంతోషింపజేయుటకు సిద్ధంగా ఉన్నాడని చెబుతూ నిరంతరము కోపముంచే దేవుడు కాడు జాలిపడే దేవుడు దేవుని యొక్క లక్షణాల గురించి గుణలక్షణాల గురించి మీక స్పష్టంగా చెప్తున్నారు. పాత నిబంధనలు దేవుడిని యెహోవా రోషము గల దేవుడు అన్న మాట చూస్తాం మనం. ఆ రోషము గల దేవుడు పాపమును సహించే దేవుడు కాడు ఆయన. పాపమును ఏమాత్రం కూడా సహించకుండా పాపమును ద్వేషించే దేవుడు ఆయన. అలాగే పాపి విషయంలో కఠినంగా ఉండే దేవుడుగా పాత నిబంధనలో కొన్ని అధ్యాయాల్లో కొన్ని గ్రంథాల్లో కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం. కానీ లేటర్ మైనర్ ప్రాఫిట్స్ వచ్చేటప్పటికి ఆ మైనర్ ప్రాఫిట్స్ యెషయా గ్రంథం నుంచి మనం దేవుని యొక్క అసలు యొక్క రూపాన్ని చూపడానికి ప్రయత్నించారు. ఆయన ఎంత ప్రేమ కలవాడో యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. మీరు నా మీద తిరుగుపడ్డారు కానీ నేను మిమ్మల్ని చేర్చుకుంటున్నాను, రండి మన వివాదము పరిష్కరించుకుందాము. నీ పాపంలో రక్తములే ఎర్రని వేనెను, అవి కెంపు వలె ఎర్రని వేనెను, నేటి వాటిని హిమము వల్లే తెల్లబరుస్తాను, క్షమిస్తాను. కనుక క్షమించే దేవుడు నీ దేవుడు నా దేవుడు. నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు క్షమించే దేవుడు ఆయన. మనకు క్షమాపణ ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవుడు. మనము యథార్థముగా దేవుని వైపు తిరిగినప్పుడు క్షమించిన దేవుడు ఎలాగుండ మన పాపములు ఏం చేస్తాడు. 103వ సంకీర్తనలో మనం చూస్తున్నాం. ఆ 103వ సంకీర్తన 12 వచనం చూస్తాడు. పడమటికిని తూర్పుకు ఎంత దూరం ఉందో దేవుడు మన పాపములను అంత ఎడమ చేస్తున్నాడు అంటున్నాడు. క్షమించిన తర్వాత మన కంటికి కనబడనంతగా వాటిని దూరం చేస్తాడు. ఒకసారి క్షమించబడిన తర్వాత పూర్తిగా తుడిచివేస్తాడు ఆయన మన పాపములన్నిటినీ. కనుక క్షమించే దేవుడు నీకున్నాడు అని నీవు అనుకున్నప్పుడు ఆ క్షమించే దేవుని నీవు తిరిగి ప్రేమించగలుగుతున్నావా? ఆ దేవుని ప్రేమించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? మన దేవుని వైపు తిరిగినప్పుడు మన బాధ్యతను దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. మన క్షమాపణ పొందినప్పుడు దేవుడు మనకు ఇచ్చిన బాధ్యతను మనకు గుర్తు చేస్తున్నాడు. ప్రియ దేవుని విశ్వాసులారా, మన జీవితాలను ఎరిగిన దేవుడు, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి నుంచి మన దేవుడు మనల్ని పైకి లేపుతుంటే, దేవునికి తిరిగి మన జీవితాన్ని సమర్పించుకుంటే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి, మన జీవితాలకు నెమ్మది కలుగుతుంది, మన జీవితాలకు ఓదార్పు కలుగుతుంది, మన జీవితాలకు ఆదరణ కలుగుతుంది. నేను ఆదరించడానికి, ఓదార్చడానికి, నీకు సంతోషింపజేయడానికి, నీకు పాపములు తుడిసివేసి నీ మీద కనికరపడి జాలి చూపడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎంత కనికరం గల దేవుడో, ఎంత జాలి చూపించే దేవుడో రెండు సంఘటనలు ఈ దినమున మన కొరకు వ్రాయబడినాయి. అపొస్తలుడైన పౌలుగా పిలువబడుతున్న వ్యక్తి సౌలుగా ఉన్నప్పుడు ఆయన క్రైస్తవ సంఘమును హింసించాలి అనే ఒకే బలమైన కోరిక కలిగింది. క్రైస్తవ సంఘాన్ని హింసిస్తే తనకు వచ్చే లాభం ఏంటి? కారణం అతడు యూదా ఫెనెటిక్. ఆయన యూదా మత అంటే పిచ్చ. ఆ యెహోవా దేవుడు తప్ప మరొక దేవుడు లేడు అనే ఆజ్ఞను పరిపూర్ణంగా విశ్వసించినవాడు. నీ దేవుడని యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు అనే ఆజ్ఞ తన హృదయంలో బలంగా నాటుకుపోయింది. గమాలియేలు యొక్క పాదముల దగ్గర తన ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు, ధర్మశాస్త్రం యొక్క లోతులు లోపలికి వెళ్ళినప్పుడు, పాత నిబంధనలో ఆయన ఎంత పౌరుషము గల దేవుడు, ఎంత రోషము గల దేవుడు, తన యొక్క మహిమను వేరొకరు ఇవ్వడానికి ఇష్టపడిన దేవుడు అని గ్రహించిన ఆయన అది కేవలము యెహోవా దేవుని తప్ప మరి ఎవరికీ దక్కకూడదు అనే కోరికతో యెహోవా దేవుని యొక్క మతాంబికులైన యూదా మత విశ్వాసులు యూదా మతాన్ని అనుసరిస్తున్న వాళ్ళు యెహోవా దేవుని మీద నుంచి వారి దృష్టి మళ్లించినందుకు గాను దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప వారు తొలగిపోతున్నారు అని అనుకుని వారిని హింసిస్తే, భయపెడితే, వారికి బెదిరిస్తే తిరిగి దేవుని యొక్క దగ్గరికి వస్తారు అన్న ఆలోచనతో యూదా దేశంలో ఉన్న యూదా క్రైస్తవులందరినీ హింసించడానికి అధికార పత్రము పొందాడు. అది పొంది యెరూషలేములో మనం చూస్తాం 7వ అధ్యాయంలో అపొస్తలుల కార్యాల్లో స్టెఫన్ యొక్క మరణానికి ఆయన సాక్షిగా నిలబడ్డాడని రాయబడింది.
స్టెఫనును రాళ్లతో కొట్టి చంపుతుంటే సౌలు అనబడుతున్న యవనస్తుని దగ్గర వారి పై వస్త్రమును వేశారు అని. ఆ పై వస్త్ర రాళ్ళు ఎవరన్నా ఒక వ్యక్తిని యూదా సాంప్రదాయంలో రాళ్లతో కొట్టి చంపాలంటే వాళ్ళ పైన నిలువుటంగి వేసుకుంటారు, పైన ఓవర్ కోట్ వేసుకుంటారు. ఆ ఓవర్ కోట్ని తీసేసి అప్పుడు రాళ్లతో కొట్టి చంపి తిరిగి ఓవర్ కోట్ని వాళ్ళు వేసుకుంటారు. కనుక ఆ ఓవర్ కోట్లన్నీ సౌలు యొక్క పాదముల దగ్గర పెట్టినప్పుడు అతను తన సాక్షిగా నిలబడ్డాడు స్టెఫన్ యొక్క మరణానికి. స్టెఫన్ యొక్క మరణము చూసిన తర్వాత కూడా అతను మార్పు జరగలేదు. అతను చూస్తున్నాడు కదా ఆ స్టెఫన్ చేసే ప్రార్థన ఈ అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఏ ప్రార్థన అయితే చేశాడో అదే ప్రార్థన స్టెఫన్ చేస్తాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు అనే మాట. దేవుని యొక్క ప్రేమ అతనిని ఆ రీతిగా నడిపించుకుంటూ వచ్చింది. దేవుని యొక్క ప్రేమ ఆ రీతిగా సౌలును ప్రేరేపించింది. దేవుని యొక్క ప్రేమ తర్వాత దినాలలో స్టెఫను యొక్క చేసిన ప్రార్థనను బట్టి తన జీవితం విశ్వసించుకోవడానికి ఒక మాదిరిగా పునాదిగా వేయబడింది. అయినప్పటికీ 9వ అధ్యాయములు మనం చూస్తాం, దమస్కు పట్టణంలో క్రైస్తవులందరూ కూడా చెరపట్టడానికి బయలుదేరినప్పుడు, క్రైస్తవ సంఘాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించినప్పుడు, అప్పుడు ప్రభు అతనిని పట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, అతను ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అప్పుడు అతడు నేల మీద పడ్డాడు. ప్రయాణిస్తున్నాడు, బహుశా ఆ దినాల్లో గుర్రాలు ఉన్నాయి లేక గాడిదలు ఉన్నాయి. తన దేనిని వాహనంగా పెట్టుకున్నాడో మనకు తెలియదు. తను ప్రయాణిస్తున్న ఆ యొక్క జంతువు బహుశా ఆ యొక్క వెలుగుకు పడిపోయిందేమో. కొన్ని స్టోరీస్లో పావులు గుర్రం మీద ప్రయాణిస్తున్నాడు అని కొంతమంది వ్యాఖ్యానించారు, మరికొంతమంది కంచర గాడిదను ఉపయోగించాడు అని మరికొంతమంది వ్యాఖ్యానించారు. అతను ప్రయాణించిన ఆ యొక్క జంతువు తన ముందు నిలబడిన ఆ ప్రకాశవంతమైన వెలుగును చూసినప్పుడు కాళ్ళు ముందు పైకెత్తినప్పుడు ఆ స్పీడ్లో ఇంబ్యాలెన్స్ అయి సౌలు కింద పడిపోయాడు. పడిపోయిన తర్వాత అప్పుడు ఆయనకు స్వరం వినబడింది. ఆ స్వరం వినబడేటప్పటికీ ఆ ప్రకాశవంతమైన కాంతిని చూచి తన కనుచూపు పోగొట్టుకున్నాడు. ఆ కనుచూపు పోగొట్టుకున్న అతనితో అతను వినబడిన స్వరము, సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు, నీవేలా నన్ను హింసిస్తున్నావు. సౌలు ఎవరిని హింసిస్తున్నాడు? ఒకవేళ సౌలు అనుకోవచ్చు, నేను ఒక స్టెఫన్ స్వరమేమో అని అనుకోవచ్చు. లేకపోతే తను యెరూషలేములో ఉన్న కొంత క్రైస్తవ విశ్వాసులను హింసించినప్పుడు వాళ్ళ స్వరమేమో అనుకోవచ్చు. కానీ ఒకవేళ అలాంటి మానవుడే అడిగితే ఎదురుకుండా నిలబడాలి, కానీ వాళ్ళు ఎవరూ లేరు అది నన్ను ప్రశ్నించడానికి. కనుక తనకు కనబడని రూపములో ఒక స్వరం వినేటప్పటికీ తను అంటున్న మాట, తను అడ్రస్ చేస్తున్న మాట చూస్తాం, ప్రభువా నీవు ఎవడవు, నీ యొక్క స్వరాన్ని వింటున్నాను, ఒక ప్రకాశవంతమైన కాంతి కనబడుతుంది, ఆ కాంతిలో నీ ఉన్నావని నాకు అర్థమవుతుంది, ఆ కాంతిలో ఉన్న నీవు, ఆ కాంతిలో ఉన్న నీవు నాతో మాట్లాడుతున్నావు, ఖచ్చితంగా నీవు ఖచ్చితంగా దేవుని యొక్క దూతవన్న అయి ఉండొచ్చు లేక దేవుడు వన్న అయి ఉండొచ్చేమో. అందుకని ప్రభువా అని అడ్రస్ చేశాడు. అదోనై అనే పదాన్ని ఉపయోగించాడు. అదోనై అనే పదం ఉపయోగించిన నీవు ఎవడవు అని అడుగుతున్నప్పుడు యేసు చెప్తున్న మాట, నీవు హింసిస్తున్న యేసును లేక నీ చేత హింసించబడుతున్న యేసును. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువును సౌలు హింసించడం లేదు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు శరీరమును ఆయన, ఎందుకంటే ఆయన భూమి మీద లేడు ఆయన, కానీ సౌలు చేస్తున్న పని క్రీస్తు యొక్క సంఘమును మనం హింసించడం మనం చూస్తున్నాం. క్రీస్తు యొక్క సంఘమునకు శిరస్సు ప్రభు అయితే సంఘములోన మనమందరము కూడా ఆయన శరీరములోని భాగముగా పిలువబడుతున్నాం. సో శరీరంలో ఉన్న మనకు ఎవరు హాని కలిగించినా అది ప్రభువునకు హాని కలిగించినట్లే. ప్రభువునకు హాని కలిగించినట్లే అయినప్పుడు మనం దేవుని యొక్క కృపలో మనం ఉంటున్నాం, దేవుని యొక్క ఏర్పాటులో మనం ఉంటున్నాం, దేవుని యొక్క సన్నిధానంలో మనం ఉంటున్నాం. కానీ దేవుడు మనల్ని పిలిచినప్పుడు ప్రభువు పిలుపును తగినట్టుగా మనం రెస్పాండ్ అవ్వాలి. దేవుడు పిలిచాడు అని అంటే ఒక బాధ్యత నీకు అప్పగించడానికి ఇష్టపడుతున్నాడు, ఒక బాధ్యత నీకు అప్పగించడానికి. నీవు ప్రభువే తిరగడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. సువార్త భాగంలో మనం చూస్తాం,
తండ్రి నుంచి వేరై వెళ్ళిపోయిన కుమారుడు. తండ్రి బ్రతుకుండగా యూదా సాంప్రదాయంలో ఆస్తి పంపకాలు జరగవు. కానీ దెబ్బలాడి తండ్రితో తన ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడు. వాటిని పూర్తిగా పాడు చేశాడు. తినడానికి తిండి లేని సమయంలో అప్పుడు అతను తండ్రిని జ్ఞాపం చేసుకున్నాడు. ఆ తండ్రిని కూడా ఎందుకు జ్ఞాపం చేసుకున్నాడు? కేవలము ఆహారము కొరకు మాత్రమే జ్ఞాపం చేసుకున్నాడు. ఒక పూట ఆహారము కొరకు, కేవలము తన కావలసిన శరీర సంబంధమైన ఆహారం కొరకు. తన తండ్రి వద్ద అనేక మంది పనివారు ఉన్నారు. ఆ పనివారందరూ కూడా సమృద్ధిగా భోంచేస్తున్నారు. నేను ఆకలితో అలమటిస్తున్నాను, కరువులో ఉన్నాను, ఒక్క పూట భోజనం కూడా నాకు సరిగ్గా లేకుండా పోతుంది. కనుక నేను తండ్రి వద్దకు వెళితే నా తండ్రి బహుశా కన్నికర్మ చూపిస్తాడేమో, కాబట్టి చూపించి పనివాడిగా పెట్టుకుంటే చాలు సరిపోతుంది అన్నట్టుగా తను అనుకుని తండ్రి వద్దకు తిరిగినప్పుడు, తన తండ్రి ఆయన చూస్తున్న సమయంలో దూరం నుంచి వస్తున్న అతనిని గమనించాడు. అతన్ని గమనించినప్పుడు తర్వాత మనం ఆర్డర్స్ పాస్ చేసినప్పుడు ఒక మంగళని తీసుకొచ్చాడు, శుభ్రంగా క్షౌరం చేయించాడని రాయబడింది. అంటే ఆ సంస్కారహీనుడుగా, తైల సంస్కారం లేనివాడుగా, మరి భికారిగా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న అతనిని తండ్రి గమనించాడు. అతను ఖచ్చితంగా నా కుమారుడే అని. దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము, మనం దేవుని వైపు తిరిగినప్పుడు, దేవుని యొద్దకు వచ్చినప్పుడు మన హృదయాన్ని దేవుడు చూడడానికి ఇష్టపడుతున్నాడు. మన హృదయ పరివర్తన సరిగా ఉందా లేదా, యథార్థముగా దేవుని వైపు తిరిగామా లేదా అనేది దేవుడు చూడబోతున్నాడు. ఆయన గమనించేది కూడా అదే, అలా కావాల్సింది కూడా అదే. మన అందుకనే యిర్మీయా గ్రంథంలో చెప్తారు కదా, హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది, మోసకరమైనది అంటున్నాడు. కనుక ఈ మోసకరమైన వ్యాధి గల ఈ యొక్క హృదయము దేవునికి తిరిగినప్పుడు అది పరిశుద్ధముగా మార్పు చేయబడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధపరచబడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. చిన్న కుమారుడు తండ్రి యొద్దకు చేరేటప్పుడు తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి దగ్గరకు వచ్చి తను చెప్పాలనుకుని ఇంకా చెప్పలేదు, కానీ తన తండ్రి ఎదుర్కొన్నాడు, పరిగెట్టుకుంటూ వెళ్ళాడు, కౌగులించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, సేవకుని పిలిచాడు, ఆర్డర్స్ పాస్ చేస్తున్నాడు. ఇమీడియట్గా అతను క్షౌరం చేయించండి, స్నానం చేయించండి, ఉంగరం పెట్టండి, కొత్త వస్త్రాలు వేయండి, కాళ్ళకు చెప్పులు పెట్టండి, ఇవన్నీ ఆర్డర్స్ పాస్ చేసి ఇమీడియట్గా ఒక పెద్ద ఫీస్ట్ని ఆయన అరేంజ్ చేసి గడిచిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. విందు పరమందు చేరిన కీర్తన, దేవుడు చేస్తున్న విందు, ఆ మడ్డి మీదున్న తేలిన శ్రేష్టమైన ద్రాక్ష రసముతో మీకు విందు ఏర్పాటు చేస్తున్నాను. అలాంటి విందును ఆ తండ్రి కుమారుని గురించి తిరిగి వచ్చినప్పుడు ఆయన ఏర్పాటు చేశాడు. ఆ ఆర్డర్స్ పాస్ చేస్తుంటే అయిపోయినాక తన కుమారుడు యొక్క మాటలు రికార్డ్ చేయబడ్డాయి. అతను అన్నాడు, తండ్రి నీ ఎదుటను దేవుని ఎదుటను నేను విరోధంగా పాపము చేస్తాను. కన్ఫెస్ అవుతున్నాడు, ఒప్పుకుంటున్నాడు. మన దేవుని దగ్గర మన పాపములను ఒప్పుకున్నామా? దేవుని దగ్గర క్షమాపణ మన యథార్థంగా కోరుకుంటున్నామా? దేవా, నీ ఎదుట నేను పాపం చేశాను, నీ ఎదుట పాపం చేశాను కనుక, నేను పాపములో ఉన్నాను కనుక నా పొరుగువాని ఎడల కూడా నేను పాపము చేస్తున్నాను. నా పొరుగువాని ఎడల నేను చేయవలసిన ధర్మము చేయకుండా అన్యాయంగా నేను ప్రవర్తిస్తున్నాను. ఎప్పుడన్నా మనం దేవుని దగ్గర అలాంటి ప్రార్థన చేశామా? దేవా నన్ను క్షమించు అని అడుగుతున్నామా? క్షమించే దేవుడు నీ దేవుడు. మీకా చెప్తున్నాడు, అలాంటి క్షమించగలిగిన దేవుడు మరి ఎక్కడ ఉన్నాడా అని ప్రశ్నిస్తున్నాడు. ఎంతటి క్షమా గుణము కలిగిన దేవుడో ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఆయన క్షమించే దేవుడు కనుక నీ కొరకు ఆయన సిలువలో ప్రాణత్యాగం చేశాడు. సిలువలో ఆయనను చంపుతున్నప్పుడు ఆ చంపిన వారి కొరకు ఆయన ప్రార్థించాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిరుగురు కనుక మీరు క్షమించు అనే ప్రార్థన. అదే ప్రార్థన నీ గురించి నా గురించి కూడా చేస్తున్నాడు. దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము దేవుని వైపు తిరిగినప్పుడు కన్నికరమ చూపే దేవుడు ఆయన, జాలిపడే దేవుడు ఆయన, మనల్ని ప్రేమించి చేర్చుకునే దేవుడు ఆయన, పౌలును చేర్చుకున్న దేవుడు, పౌలు సవులును చేర్చుకున్న దేవుడు నిన్ను నన్ను చేర్చుకుని సిద్ధంగా ఉన్నాడు. చిన్న కుమారుని తండ్రి ఎలాగైతే చేర్చుకున్నాడో ఆ రీతిగా దేవుడు నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. సౌలును చేర్చుకుని అంటున్నాడు కదా, అననీయ అనబడుతున్న తన శిష్యునితో మాట్లాడుతున్నాడు. అననీయ, తార్సువాడైన సౌలు
పలాన చోట ఉన్నాడు. నువ్వు వెళ్ళు అక్కడ, నీవు వచ్చి తన తల మీద చేతులుంచి నీవు ప్రార్థించుట అతను చూస్తున్నాడు. సౌలు అనబడుతున్న యవనస్తుని గురించి, సంఘమును హింసిస్తున్న సౌలు గురించి దేవుడు చెప్తున్న మాట అననీయతో, నువ్వు వెళ్ళు, క్షమించాడు దేవుడు, అతను చేసిన తప్పిదాన్ని క్షమించాడు, అతను ప్రార్థిస్తున్నాడు అని అంటున్నాడు. నువ్వు చేతులుంచి ప్రార్థిస్తే అతనికి స్వస్థత కలిగి కనుచూపు వస్తుంది అని ఎదురు చూస్తున్నాడు. ఆ దర్శనము అతను చూచాడు. దేవుడు చేస్తున్న కార్యముల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న కార్యం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంఘములో జరిగిన, క్రీస్తు యొక్క శరీరములో సంఘముగా పిలువబడుతున్న ఆ సంఘంలో జరిగిన సూచక క్రియలు, యొక్క స్వస్థత కార్యాలు మనం చూస్తాం. అపొస్తల కార్యాలు 3వ అధ్యాయంలో పేతురు యోహాను శృంగారం అనబడుతున్న దేవాలయం దగ్గర ఒక పుట్టుక కుంటివాణిని స్వస్థపరిచిన సంఘటన. వాళ్ళు అపొస్తలులుగా పిలువబడ్డారు. అననీయ మనకు ఎక్కడ కనబడ్డు, ఇక్కడ కనబడుతున్నాడు. ఈ అననీయ వెళ్ళి సౌలు తల మీద చేతుంచి ప్రార్థించినప్పుడు అతని కన్నుల నుంచి తెల్లటి పొరలు రాగా కనుచూపు అతను పొందాడు. దానికి ముందు అననీయకు సంభాషణ ప్రభుతో మనం గమనిస్తే కంప్లైంట్ చేస్తున్నాడు ప్రభుతో. ఏం ప్రభువా, అతను సంఘమును హింసించడానికి వచ్చాడు, చాలామందిని చంపేశాడు, చాలామందిని ప్రాణాలు తీసేశాడు, చాలామందికి అవమానం కలిగించాడు, అలాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఏంటంటే తన కనికరాన్ని ప్రభువు చూపిస్తున్నాడు. నిజమే, ప్రభు కనికరించడం మొదలు పెడితే మనం ఈ లోక సంబంధమైన జీవితంలో మనుషులకు తప్పిదాలు ఎత్తి చూపిస్తాం, కానీ దేవుడు ఆ తప్పిదాలను జ్ఞాపకం చేసుకోడు, వాటి గురించి ఆలోచన చేయడు. నువ్వు ఎలాంటి వాడవో, ఎంత పాపం చేసావో అని చూడ్డు ఆయన. నువ్వు మారేవా లేదా అనేది మాత్రమే చూస్తాడు. నీ మార్పు గురించి ఆయన ఆలోచిస్తున్నాడు, నీ మార్పును కోరుకుంటున్నాడు ఆయన. కనుక నీవు మార్పు కలిగి దేవుని తిరిగినప్పుడు నీవు దేవుని యొక్క సేవకుడిగా, శిష్యుడిగా పిలువబడతావు. అననీయ మారు మాట్లాడకుండా వెళ్ళు అనగానే వెళ్ళాడు. ఒకవేళ సౌలు కళ్ళు తెరిచి తనను చంపేసినా సరే, దేవుని కొరకు నేను చనిపోతా. ఋషులేములో ఎంతోమంది చనిపోయారు, అలాగే నేను చనిపోతాను దేవుని కొరకు అని అనుకుని బహుశా అననీయ వెళ్ళుంటాడేమో, అది నేను అనుకుంటున్నాను. కానీ వెళ్ళి ప్రార్థించిన తర్వాత, ఆ ప్రార్థించే సమయంలో అతని మాటను చూడండి, అతను ముందు శత్రువుగా గమనించాడు అననీయ. అతను సంఘానికి శత్రువు అని అనుకున్నాడు. ఆ శత్రువు అనుకున్న ఈ అననీయ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవునికి ఆత్మచేత నింపబడిన వాడై అతను మాట్లాడే మాట, సౌల సహోదరుడా, సహోదరుడా. మన శత్రువును మనం ఎప్పుడన్నా సహోదరుడా అని పిలిచామా, సహోదరి అని పిలిచామా? ఆ పిలుపు తగినట్టుగా మన విశ్వాస జీవితం పెరగాలి అని దేవుడు చెప్తున్నాడు. ఆ స్థితిలోనికి మనం రాగలిగితే మన సంఘము ఈ లోకంలో వ్యాప్తి చెందినట్లే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములు మన ద్వారా జరిగించినట్లే, మన దేవుని విశ్వసించినప్పుడు ఆ పిలుపు పిలవగలిగిన స్థాయికి దేవుడు నిన్ను నన్ను తీసుకుని వెళ్తాడు. సౌల సహోదరుడా, మన పొరుగువాని ఎడల మరి ఎలాంటి ప్రేమను చూపిస్తున్నాం, ఎలాంటి కనికరాన్ని చూపిస్తున్నాం? పరలోక ప్రార్థన చెప్పుకుంటాం, పరలోక ముందున మా తండ్రి అని చెబుతూ ఆ ప్రార్థనలో ఒక చిన్న ప్రార్థన, మరొక సెంటెన్స్ చెప్తాను. ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము క్షమించిన ప్రకారము నీవు మా అపరాధమును క్షమించు. అంటే దేవ, ఇతరులు నాయలు చేసిన అపరాధములు నేను క్షమిస్తేనే నీవు నన్ను క్షమించలేకపోతే వద్దు అన్నట్టు చెప్తున్నావు. ఒకవేళ అదే మాట వాస్తవమైతే మన పాపాలు క్షమించబడవు. కానీ కన్నికరంగల దేవుడు ఆయన, మనం క్షమించకపోయినా మనం క్షమించే దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడు నీకు నాకు కలిగినప్పుడు ఆయన దగ్గర వెళ్ళడానికి ఎందుకు భయపడతాం? చిన్న కుమారుడు తిరిగినట్లుగా ప్రభు వైపు మనం తిరుగుదాం. సౌలుని పిలిచినట్లుగా దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఆ పిలుపునకు తగినట్టుగా నుండి మనం లోబడి ఆయన వైపు తిరిగి యథార్థముగా ప్రభుని మన హృదయంలో చేర్చుకున్నట్లయితే మనము కూడా ఆయన శిష్యులుగా అవ్వగలిగిన ధన్యకరమైన జీవితాన్ని మనకు ఇస్తాడు, మనకు ఒక బాధ్యతనిస్తాడు. సౌలు గురించి అననీయ చెప్తున్నాడు, అతను ఎందుకు నేను పిలుస్తున్నాను అనంటే అతడు నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. దేవుని యొక్క సాధనంగా, ఒక ఇన్స్ట్రుమెంట్గా అతను పిలువబడుతున్నాడు. మరి నీవు నేను దేవునికి ఎలాంటి సాధనాలుగా ఉపయోగపడుతున్నాను? దేవుడు మనకంతకు ఇచ్చిన గురుతర బాధ్యత
కొంతమందికి సంఘము కొరకు లోకము కొరకు ప్రార్థించే బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. కొంతమంది చక్కటి వాక్య పరిచర్య చేయగలిగిన బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. కొంతమంది ఆదరించగలిగిన బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. మరికొంతమందికి బలపరచగలిగిన బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. మనకి ఇవ్వబడిన బాధ్యత ఏంటో మనం గుర్తెరుగుదాం. ఆయన శిష్యులుగా మనకు పిలువబడినప్పుడు మనకిచ్చిన మనకు ఇవ్వబడిన ఆ పిలుపునకు తగినట్టుగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. విధేయత చూపాలి. అననీయ విధేయత చూపాడు. విధేయత చూపాడు కనుక సౌలు అనబడుతున్న వ్యక్తి దేవునికి సంఘము కొరకు విపరీతమైన ప్రయాణాలు చేసి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా క్రీస్తు యొక్క సువార్త వ్యాప్తి చేయడానికి ఒక సాధనంగా ఉపయోగించబడ్డాడు. రాజుల ఎదుట ప్రధాన ఎదుట నిలబడి దేవుని గురించి సాక్షిగా నిలబడ్డాడు. అలాంటి ధన్యత బహుశా మనలో కొంతమందికి దేవుడు ఇష్టపడడానికి ఇష్టపడుతున్నాడేమో. ఈ రాబోయే దినాలలో క్రీస్తు ప్రభుకి సాక్షిగా నిలబడడానికి ఆ కృప దేవుడు నీకు నాకు ఇవ్వబోతున్నాడేమో. ఒకసారి మనం ఆలోచించేద్దాం. కుమారుడు తండ్రి వైపు తిరిగినట్లుగా మనం దేవుని వైపు తిరుగుతాం. దేవుని వైపు తిరిగినప్పుడు క్షమించే దేవుడు నీ దేవుడు, నా దేవుడు. ఆ క్షమాపణ పొందిన వారమై క్రీస్తు యొక్క విశ్వాసంలో మనం స్థిరపడి దేవుడు నన్ను పిలిచిన పిలుపు తగినట్టుగా మనం ఉండి దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాం కనుక ఏర్పాటు తగినట్టుగా మనం ఉండి మన బాధ్యత మనం గుర్తెరుగుతూ ఆయన రాకడకు లోకమును సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు తగిన సహాయము మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం నుంచి దేవుని సమాధానము యేసుక్రీస్తు హృదయములకు తలంపులకు కావడను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయతో అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. శాశ్వతమైన కృపలతో మమ్మలను ప్రేమించుచున్నటువంటి మా దేవ, మా పరలోకపు తండ్రి, మీ ఘననామమును బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినమున నీ సన్నిధానంలో ఈ రీతిగా ప్రభువా నిన్ను ఘనపరచటానికి, మహిమపరచటానికి నీవు మాకు అనుగ్రహించిన కృప కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అల్పులము, దీనులము, అయోగ్యులము, ఎన్నిక లేని వారమైన మమ్ములను నీ సిలువ చాటున మరుగుపరిచి బలపరిచి సజీవులుగా ఉంచి నాయన నీ సన్నిధానంలో నిన్ను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చారు. వందనాలు. ఈ దినములను చూడలేనటువంటి వారు ఉన్నారు. ఈ సమయాలను బట్టి సద్వినియోగపరచుకునకుండా సమయమును దుర్వినియోగపరుస్తున్న వారున్నారు. దేవాని కృపను వారందరి మీద కుమ్మరించండి. ప్రాముఖ్యంగా ప్రభువా సంఘమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. రూపాంతరాలు తరం దేవాలయాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి. సంఘమును
విశ్వాసులను బలపరచండి. సంఘం యొక్క క్షేమము, విశ్వాసుల యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క విశ్వాసి కూడా క్షేమముగా ఉండునట్లును, వారి బలహీనతల్లో వారికి మీరు తోడుగా ఉండి క్షేమపరిచి బలపరిచి ఆరోగ్య బలాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఎవరైతే బలహీనలుగా ఉండి క్షణములో ప్రార్థనలో ఏకీభవించి మరి ప్రభువా వారికి ఉన్నటువంటి బలహీనతలను నీ హస్తాలకు అప్పగించి ప్రార్థిస్తూ ఉన్నారో తండ్రి, వారి ప్రార్థనలు ఆలకించి వారికి కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. హృదయములలో నెమ్మది లేక సమాధానము లేక కుటుంబాలలో ప్రియులను కోల్పోయినటువంటి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాలలో నెమ్మది సమాధానము వారికి దయచేయండి. ప్రియులను బట్టి వారికి ఉన్నటువంటి వేదనను మీరే తీసివేసి మీ ఆత్మ నడిపింపును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. దేశము కొరకు, రాష్ట్రము కొరకు, మా జిల్లా కొరకు, మా ప్రాంతముల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభువా మా భారతదేశాన్ని మీరు కాపాడండి నాయనా. మా భారతదేశమును మీరు దృష్టించండి, బాగు చేయండి, స్వస్థతను అనుగ్రహించండి. మరి ప్రభువా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో, భయానకమైన పరిస్థితులలో నీవు మాకు ఇస్తున్న క్షేమము కొరకు వందనాలు దేవా. దినదినము మరి ప్రభువా వైరస్ అదుపులోకి రావడానికి సహాయం చేస్తున్నారు. ఇంకా సంపూర్తిగా వైరస్ అదుపులోనికి రావడానికి సహాయం చేసి నాయన పరిచర్య చేస్తున్న వైద్యుల బృందాలని, నర్సులను మరి ప్రభువా ఆయా రీతిలుగా పరిచర్యలు జరిగిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి దీవించి ఆశీర్వదించి నీ కృప వారి మీద కూడా విస్తరింప చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. నమ్మకంగా పనిచేయటానికి, మానవత్వంతో సహృదయంతో పనిచేయటానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభువా. నీ కృపలో మరి నాయన దేశము పట్ల నీవు చూపిస్తున్న ప్రేమ కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా మరి ప్రభువా నాయన నీ సన్నిధానంలో మరి ప్రభు మరొక్కసారి నాయన ఈ దినము వెత్తబడిన వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతలు. నిజమే ప్రభువా, నీ ప్రేమ అపారమైనది, ఉన్నతమైనది. అలాంటి ఉన్నతమైన ప్రేమను మేము అర్థం చేసుకుని మరి ప్రభువా నీ బిడలుగా జీవించటానికి సహాయం చేయమని నాయన. ఇలాంటిదా యేసు ప్రేమ అని భక్తుడు మరి నాయన గీతాన్ని ఆలపించాడు. నీ ప్రేమ ఎంత ఉన్నతమైనదో అది మాటలలో వర్ణించలేనటువంటిది. దాన్ని రుచి చూచి మేము తెలుసుకొని మరి ప్రభువా ఆ తండ్రి కుమారుడి పట్ల ఎటువంటి ప్రేమనైతే కనపరిచాడు, అటువంటి ప్రేమను నీ ద్వారా మేము కూడా పొందటానికి నీ సహాయమును మాకందరికీ అనుగ్రహించమని, వినిన వాక్యముని బిడ్డల హృదయాల్లో భద్రపరిచి బలపరిచి ఆశీర్వాదాలతో నింపమని, నీ చిత్తములో నీ రాకడ ఆలస్యమైతే మరొక పర్యాయం ఇటువంటి సమయం అందరికీ అనుగ్రహించి మహిమ ఘనత మీరే పొందుకోమని యేసయ్య నామములో ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చునట్లు భూమి నెరవేరునుగాక. మానదిన ఆహారం నేడు మాకు దయచేయి. మెడల అపరాధం చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధము క్షమించం. రాజ్యము శక్తి మహిమ నిరంతరము. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి మీకు సమాధానము కలుగజేయునుగాక. స్తోత్రము చెల్లే